ఏపీలో మద్యం రేట్లు అధికంగా ఉండడంతో పరుగు రాష్ట్రమైన తెలంగాణ నుండి అక్రమంగా ఏపీలోకి మద్యం ఎరులై పారుతుంది. తాజాగా కర్నూలు జిల్లా పానీయం హైవే దగ్గర 144 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం మొత్తం పోలీసు ముసుగులో మహబూబ్ నగర్ నుంచి జమ్మలమడుగుకు తరలిస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పట్టుబడ్డారు. ఇండో టిబెట్ పోలీస్ కానిస్టేబుల్ మధుసూదన్ ఈ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి విలువ దాదాపు 100,000 రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. రాత్రి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ కర్నూలు వారి ఆదేశాల మేరకు రూపాయి చేస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ మైన మేము సుబ్బారెడ్డి మరియు జయరామ్ నాయుడు సిబ్బందితో కలిసి రూపాయి చేస్తుండగా ఒక కార్లో ఒక వ్యక్తి యూనిఫామ్ వేసుకొని పోలీస్ బోర్డు పెట్టుకొని మాకు ఎదురు రావడం జరిగింది. ఆ కార్ను ఆపగా అందులో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి మరొక వ్యక్తి ఆ కార్ను ఆఫ్తల్ చేసి డిక్కీ తెచ్చుడగా అందులో 12 బాక్సుల తెలంగాణ మద్యం దొరికింది. అది మొత్తం మహబూబ్ నగర్ నుంచి జమ్మలమడుగు తీసుకుపోతున్నారు. దాన్ని ఇతను యూనిఫామ్లో ఉన్న వ్యక్తి ఐడి కార్డు చూడగా ఇతను ఇండోటిబెట్లో కానిస్టేబుల్ ర్యాంక్లో పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయి యూనిఫామ్ వేసుకొని పోలీసుల కళ్ళు కప్పుకోవడానికి కోసం పోలీస్ బోర్డు పెట్టుకొని లిక్కర్ను తరలిస్తూ మాకు పట్టుబడడం జరిగింది. లిక్కర్ విలువ తెలంగాణలో 100,000 రూపాయలు, ఆంధ్రాలో 200,000 రూపాయల వరకు దగ్గర ఉంటుంది. ఈ మొత్తం లిక్కర్ను సీజ్ చేయడం జరిగింది. ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మరియు వెహికల్ ఓనర్ని మరియు అది ఎవరైతే సప్లై చేశారో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వారి మహబూబ్ నగర్ వారిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి లిక్కర్ ఇచ్చేవాళ్ళు కూడా తెలంగాణ నుంచి ఆంధ్రాలకు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఇంకా విస్తృతంగా దాడులు చేస్తాము, రెగ్యులర్గా రిపోర్ట్ చేస్తున్నాం. చాలా టీములు మా సెఫ్ కమిషనర్ గారు డిప్లాయ్ చేస్తున్నారు. కాబట్టి ఈ లిక్కర్ తెలంగాణ మరియు కర్ణాటక నుంచి రాకుండా అడ్డుకట్టు వేయడానికి మా ప్రయత్నం.